వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఎగ్స్ ఆరోగ్యం మంచివి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము, వైట్ ఎగ్ కానీ బ్రౌన్ ఎగ్ కానీ, దాంట్లో ఒమేగా 3 ఉందని ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు. అసలు ఏది మంచిది, రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు, వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచిన రామకృష్ణ గారు. సార్ నమస్తే. జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి, వైట్ ఎగ్ అని లేదా ఫామ్లో కానీ ఎగ్ అని, నాటు కూడు గుడ్లని లేదా బ్రౌన్ ఎగ్స్ అని ఇట్లా వచ్చాయి. దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు విటమిన్ డి కూడా ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది ఇట్లా చెప్తూ ఉన్నారు. ఏది మంచిది అసలు? నాటు మనం ఒరిజినల్గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా, అక్కడ పురుగులు తింటాయి, అవి చదల పురుగులు తింటాయి, చాలా పురుగులు తింటాయి, గింజలు తింటాయి, ప్రకృతిలో దొరికితే ఎరుపుని తింటాయి. ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది, ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది. లోపల చిన్నగా ఉంటుంది కొంచెం, అది పెద్దదిగా ఉండదు. లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది, మంచి డార్క్గా ఉంటుంది. దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అలా ఎలా ఉండదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి, అందులో జీవం ఉంటుంది చక్కగా. ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది ఆ ఛాన్స్ లేదు కాబట్టి మన ఆహార అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎగ్స్ని తయారు చేసుకున్నాం. అంటే మామూలుగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటు గుడ్లు, ఇది జీవం ఉండే గుడ్లు, అటు పొదిగితే పిల్లలు అవుతాయి. ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహార అవసరాలు తీరటం కోసం, పెరుగు మారుతున్న పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా, దానికోసం పుంజు ఆ పెట్ట కోడి పెట్ట ఏ దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు, నాన్ వెజిటేరియన్ కాదు. ఆ గుడ్లు పొదితే పిల్లలు రావు, దాంట్లో ఎలాంటి జీవం ఉండదు, కానీ పోషక విలువలు ఉంటాయి. కంపేర్ చేస్తే మాత్రం నాటెక్కుతో ఏది కంపేర్ చేయలేము. సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా. ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంట, హైదరాబాద్లో రోజు మన అందరం కూర్చుంటే 18 సిగరెట్లు తాగినట్టు లెక్క హైదరాబాద్లో అందరికి, ఢిల్లీలో అయితే 30 సిగరెట్లు తాగినట్టు లెక్క. అందుకని ఇక్కడ 18 సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతం కొందరు వెళ్ళి ఊళ్ళో కూర్చొని ఏం చేస్తాం, గేదెలు మళ్ళేసుకోలేం కదా, గేదెలు మళ్ళలేం కదా, మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా. సో తప్పదు, నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు, మొత్తం పురుగు మందులు కలిపి వాటరే ఉంది, ఏం చేస్తావు? ఆగాలే పెంచాలి, ఆ నీళ్ళు తగలమే, ఆ దిగిరాలేదు కదా మనమే, ఒక టాటా బిర్లా అయినా ఈ పొల్యూషన్ పెంచడం తప్పదు కదా. అంతే. సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి, ఆ గుడ్లో వంకలేదు కదా. కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు, కొడుకుడు సమ్మె చారుమూలు కానీ అట్టండిదే ఉండదు. మనం వెళ్ళి యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే. ఇప్పుడు మన పిల్లలకు కసిదే, మన పిల్లలకి కసిదేర పొడిపించట్లే వ్యాక్సిన్లని. ఈ వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తుంది, ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా. అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాంద్యం, ఆటిజం కానీ, ADHDలు కానీ పెరగటం కారణం ఏంటి? వ్యాక్సిన్స్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే, ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు. ఇన్ని అనర్థాలను ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ చూడు వ్యాక్సిన్ వల్ల ఎన్ని గుండె పొట్లు వచ్చినాయో, మరి ఇస్తున్నారు కదా. వాళ్ళ పొడిచినప్పుడు కోళ్ళకు కూడా తేమైంది, కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు. అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం, దాంట్లో పోషక విలువలు అనేవి చాలా బాగుంటాయి. అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషక విలువలు, ట్రేస్ మినరల్స్ కానీ, ట్రేస్ అంటే ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం, కోడిగుడ్లో ఉన్న పోషక విలువలు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండవు. ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేర్పించింది కోడిగుడ్డు. ఇది చవకగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కోడిగుడ్డు వెజిటేరియన్ కూడా, నాన్ వెజ్ అనుకోవాల్సిన పని లేదు. నాటుగుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు, మీరు అపోహత అనుకుంటే. ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి? నేను డైట్లో 25 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 30 పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇంగ్లాండ్లో 1991లో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో, మెడికల్ జర్నల్లో. ఒక అతను 30 సంవత్సరాల పాటు ప్రతిరోజు 25 గుడ్లు తీసుకున్నాడు. అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళలేదు, అద్భుతంగా ఉన్నాడు. ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది, 1991లో అది పబ్లిష్ చేశారు. ఉండొచ్చు కానీ మరీ అన్ని గుడ్లు ఇప్పుడు అన్నం తింటాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం పిల్లలు, లేకపోతే హస్బెండ్ కూర్చొని తింటాడు పిల్లలకు, ముఖ్యంగా తల్లులు చేసే పని. అరే పప్పులకు కొంచెం పెట్టుకున్నానా, తెల్లండి ఆ చెత్తలు, సాంబార్లకు కొంచెం పెట్టుకోరా, అరే మధ్యలో పెట్టుకో చాలా, ఎంత కొంచెం ఉంది అన్నం పెట్టుకో చూస్తే ఇంకొంకొమ్మ వద్దు నిండిపోయిందన్న చూడండి, మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా, ఇంకొంచెం అన్నం ఏంటి, అన్నం పెట్టే తొక్కండి, ఇంకా నాశనం చేసి సంక్రాంతి ఇస్తాను తప్పండి, అన్నాలు పెట్టి అన్నాలు పెట్టి అన్న బస్తా చేస్తారు, చేయించిన దగ్గర నుంచి నా కొడుకు బస్తా 7 రూ 8 దగ్గర 3 రూ ఇదే కదా. అంటే పనికిమాలింది, నువ్వు అంత కూరుతున్నావు కదా, ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా, ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులో, మరి ఎగ్గు తింటే ఏం మారా, అంత బలం ఉంది ఎక్కువ తింటే ఏమవుతుంది, ఏ పాతికి తింటే ఏమవుతుంది. నా వరకు నేను ఎక్స్పెరిమెంట్గా ఒక చిన్న పాప 4 సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్,
ఏఎంఎల్ క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసినారు, ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. అమ్మాయి డబ్ల్యూబీసీ 200 పడిపోయింది. అట్లానే హిమోగ్లోబిన్ కూడా సమ్ 5 అరౌండ్ ఉంది, 5 అరౌండ్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్ 45,000, ఆర్బీసీ కూడా 2 ఉండేది. డైట్ వచ్చి 3 ఏళ్ల పిల్లలకి ఏం పెడతాం? నేను సరదాగా అడిగాను, అమ్మ కోడిగుడ్లు అన్నీ తింటావా ఇట్గా, నువ్వు కోడి ఇంజక్షన్లు చేస్తాను, ఎక్స్ తిండమ్మా ప్రాబ్లమ్ తగ్గిపోతుందని చెప్పి, అంటే అక్కడ కొంచెం కూరు కూడా, అందుకే నేను కొంచెం ఎక్కువ సార్ చేయాలి, ఎక్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పా. అన్ని అంటే ఎన్ని పెట్టమంటా సార్ అన్నారు. అప్పుడు మేము గుడ్లన్నీ అందరికీ ఫ్రీగా పెట్టేవాళ్ళు రాకేష్ టల్ ఫ్రైలో. ఆ గుడ్లు ఎదురుకుండా ఒక గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఎన్ని తినాలి అన్న ఊరినే జస్ట్ కోడంగా తనంగా అన్న, అంటే పిల్ల కనీసం 1-2 తింటుందని నా ఉద్దేశం. ఆ పిల్ల 15 తినేసి 3 ఏళ్ళ కానీ డైజెస్ట్ అవుతాయి. అక్కడ అవసరం డైజెస్ట్ ఏంటి, అది నీకు నాకు ఆలోచించాలి. అదంతా ఆ పిల్ల కొంచెం దిట్టంగానే ఉంది పెట్టయింది. ఆ తర్వాత రోజుకి 15 తినేసింది పిల్ల. అట్లా కరెక్ట్గా 14 రోజులు అమ్మ డైట్, రోజు 15 గుడ్లు. అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది, ఆ రోజు ఆకలి మీద కూడా తినేసింది. తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే 5 దగ్గర చొప్పున అట్ట చొప్పున ఎట్లా తినేసింది పిల్ల, బరువు పెరిగింది. 14 రోజుల్లో 200 డబ్ల్యూబీసీ 18,840 వెళ్ళింది. సమ్ 5+ ఉండే హిమోగ్లోబిన్ 13.8 వెళ్ళింది. అట్లనే ప్లేట్లెట్ కూడా 48,000 నుంచి 174,000 పెరిగింది. ఆర్బీసీ కూడా 2 నుంచి 46 అంటే 24 రెట్లు పెరిగింది ఆర్బీసీ కూడా. అంటే ఏం జరిగింది, ఒక రెవల్యూషన్ దేంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్ ఉన్న పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు, కోకోనట్ ఆయిల్ అంటే ఎక్కువ తాగలేదు చిన్నపిల్ల కదా 3 ఏళ్ళకి. అసలు గుడ్లే పెట్టాం అచ్చంగా, గుడ్లతో పాటు ఉన్నాయి అనుకో, మనకి కొంచెం సప్లిమెంటేషన్ ఉన్నా. అంటే ఎంత ప్రభావం చూపించినాయి, హిమోగ్లోబిన్ ఎంత పెంచినాయి 14 రోజుల్లో, మెడికల్ రిజల్ట్స్ ఇవ్వలే. అట్లా నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి, అలానే క్రానిక్ ఆటోమన్ డిసీజ్లు అన్నదానికి విపరీతంగా పెడతాను. లైఫ్ స్టైల్కి వెళ్ళాము, తిండి తగ్గించి 1 మీల్ ఇస్తాను. ఈ ఆటోమీలు క్రానిక్ డిసీజ్ వాళ్ళకి విపరీతంగా పెడతాను. అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సజెస్ట్ చేస్తాను చాలామంది. ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా 12 ఎగ్ ఎల్లోలు పెడతాను. అట్లనే మా ఊళ్ళో కూడా టైప్ డైట్ ఇస్తారా మీరు జనరల్గా? డైట్ ఇవ్వటం కాదు, ప్రిస్క్రైబ్ చేస్తాను, వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటాను. నేను డైట్ నేర్పుతాను కమ్మ ఇక్కడ ఉంది. నేను డైట్ ఇచ్చే సెంటర్ కన్నా పెట్టుంటే నా దగ్గరకు వచ్చి నువ్వెక్కడ నేర్చుకుంటావు, ఇంటి దగ్గర చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒబిసిటీ ఉంది, డయాబెటీస్ ఉంది, దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే? అదేం కాదు, డైట్ మనం ఇవ్వట్లా, కానీ తొందరలో త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది. కిచెన్ కూడా వీఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తుంది. చాలా ఇంటర్నేషనల్గానే ఫేమస్ ఉన్న ఒక పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి. అంటే నా డైట్ను అన్ని రెసిపీగా అందిస్తే కూడా అందరూ రీసెర్చ్ బేస్డ్ రీసెర్చ్ చేయం కాదు. మన డైట్లో ఆల్రెడీ 100 వంటలు బోల్డ్ మంది చేస్తారు ఉండాలి. అంతా ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు కదా మొత్తం. స్పెషలైజ్డ్ చెఫ్స్ అడిపోయి ఇంటర్నేషనల్ కుకింగ్ ఏజెన్సీ దాంతో జరుగుతుంది. చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్లో అందరికి కూడా కిచెన్ సూపర్ అవుతాయి. అండ్ నా మన డైట్కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా, పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు, పూర్తి హెల్తీగా ఉండేట్టు. ఇప్పుడు డైట్ని మనం మన డైట్ మనమే కాపాడుకోవాలి. అవును, నా డైట్ రోడ్డు మీద దొరికే రైతు బజార్ కూరగాయలు చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చినాడు అంటే మిగిలిన అవసరం లేదు. మిగిలిన ఒకటి చెప్పారు, సో ఎందుకు జుట్టు ఊడిపోతుంది అంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము, ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు. సో దానికి చాలా తేడా ఉందని. ఇప్పుడు వీఆర్కే డైట్ కన్నా మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది, ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది. వీఆర్కే డైట్ ఒకటే మెటబాలజీ మారుస్తున్నాను, ప్రపంచంలో మిగిలిన దీని డైట్ అనదు దయచేసి. అట్లాంటి డైట్లే లేవు, మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ పడేసి నెలకు 5 కిలోలు 10 కిలోలు తగ్గించి జిమ్మిక్స్ అవి వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు పాలవుతారు. అదే కాంప్లికేషన్స్ వస్తాయని కూడా చెప్తున్నారు. కాంప్లికేషన్ ప్రయత్నం వస్తాయి, అందరికి వస్తాయి, ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది, కెపాసిటీ తగ్గిపోతుంది. మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా, ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక్క జబ్బు తగ్గించగలరా? ఇప్పుడు నా డైట్లో ఇన్ని చూస్తున్నాను మెరకల్స్, గుండె జబ్బుల దగ్గర ప్రతిదీ, క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతిదీ, డయాబెటీస్ గారు, బీపీలు, థైరాయిడ్లు, ఆటోమిన్లు, ఎవరన్నా ఒక్క పేరు జబ్బు పేరు చెప్పగలరా మా అమ్మ తగ్గిందని? గ్యారంటీ చెప్పగలరా ఎవరన్నా? ఎందుకని మా హాయి ఒళ్ళ దగ్గర గురించి మాట్లాడతారు. ఒళ్ళు తగ్గించడం ఏముంది, బిఎంఆర్ కట్ చేసి అట్లనే తగ్గించారు, జర్బాలైఫ్లు అంటే అట్లా ప్రొడక్ట్లు పోనీ తగ్గినాయి, తగ్గినట్లు ఉంటున్నాయి అంటే మళ్ళీ వస్తుంది. హెల్త్ పర్మనెంట్గా పాడైపోతుంది అమ్మ, అసలు ఆ విధానం టోటల్ అన్సైంటిఫిక్, టోటల్ అన్సైంటిఫిక్. అది అలా తగ్గకూడదు. ఇప్పుడు మన అబ్బాయి పాస్ అవ్వాలని కోరుకోవాలి, కాపీలు కొట్టి పాస్ అవుతాడు, రేపు పొద్దున పై చదువులకి వెళ్ళి ఏం చేస్తాడు స్టాండర్డ్ లేకపోతే? అలా నన్ను కోరుకునేది. రోజుకి ఎన్ని ఎగ్స్, ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుందా జబ్బు? 6 నేనైతే 6 చెప్తానమ్మా, 6 తినండి ఖచ్చితంగా. కానీ పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే మంచిది, ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి. ఒకే రకం 100 రకాలు చేసుకోవచ్చు ఎగ్స్తో, ఎగ్ అన్నింటిలో కాంబినేషన్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి రెసిపీస్ కొట్టి చూడండి. ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం, ఆమ్లెట్ వేయటం. మన వాళ్ళ దేశం దౌర్భాగ్యం ఏంటంటే
ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ 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 దగ్గర నుంచి వచ్చేది ఒకటి, అందులో ఏంటో గెలకొట్టడం, ఒక ఆమ్లెట్ పోవడం, మొహన కొడతారు, లేకపోతే ఉడకేసి మొహన కొడతారు. ఇది తప్ప దాని ప్రయోగం చేయాలి. ఎన్ని వేల ప్రయోగాలు చేయాలి చేయొచ్చు ఎగ్గుతో. ఎగ్గుతో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి, డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. డిఫరెంట్ కూరగాయలు కలిపి, నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎగ్గుతో చేయండి, ఎగ్ ఎంజాయ్ చేయండి. ఎగ్గు మన్న సర్వైవల్, ఎగ్గులో ఎల్లో అద్భుతమైంది. 80% బలం ఎగ్గెల్లలో ఉంటుంది. ఎగ్గెల్లో ఎవరూ పారేయద్దు. ఒక లివర్ క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎగ్గెల్లో సజెస్ట్ చేయం తాత్కాలికంగా. అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గెల్లో నిర్బంధం తినచ్చు, వైట్ సజెస్ చేయం తాత్కాలిక. వాళ్ళిద్దరికి క్రానిక్ ఉన్న వాళ్ళకి, అంతేకాని మిగిలిన వాళ్ళు ఎవరికి అంత మంచిదమ్మా. అసలు మీరు డజన్ తినండి, అద్భుతం అమ్మా. ఇల్లు కూడా ఏంటమ్మా, ఎన్టీ రామారావు కూడా యాక్టర్ అన్నట్టు ఉంది. ఎన్టీ రామారావు యాక్టర్ ఉంటాడు పెద్దగా. జనరల్ గా మా అందరికి ఎల్లో తినకూడదని ఒకటి తెలిసారు. అదంతా అది కుంభకోణంలో భాగంగా ఎక్కిచ్చారు అంతే. సార్, సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము విఆర్కేతో, స్పెషల్ చిట్ చాట్స్ ఇలాంటివి. ఒకటైతే చాలా మంచి పాడ్కాస్ట్ కూడా చేయాలి సార్. అసలు డైట్ అంటే ఏంటి, ఏ డైట్ మంచిది, ఇన్ని డైట్స్ ఉన్నాయి, మీ డైట్ కి తేడా ఏంటి? నేను సైన్స్ చెప్తానమ్మా, డైట్ లో నేను చిట్కాలు చెప్పను, నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ, మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ చేసి నన్ను చేయలేరమ్మా. ఎందుకు చేయలేదు నేను చెప్పనా? నేను 8 గంటలు మాట్లాడతాను మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు లక్షల మంది ముందు అడ్రస్ చేసి ఏం చెప్పాను? సైన్స్ మొత్తం విడమని చెప్పారా? విఆర్కి ఎలా తగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశా. విఆర్కి డైట్లోనే ఎందుకు తగ్గుతుంది? ప్రపంచంలో ఇట్లా 6 మిల్లు 7 మిల్లు ఇచ్చి మోసం చేస్తున్న ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు, అలానే గ్లూకోజ్ డైట్లోనే ఉంచి నీ కమ్మగా తినచ్చు, పలానా పాలు పౌడర్లు తాగితే అవుతుంది, వీళ్ళంతా లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు, మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని. వీళ్ళ మూలన ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి. ఆ సైన్స్ ఏంటి? నేను అట్లా మోసం చేస్తున్నా ఒక్క ముక్క చెప్పను. సైన్స్ ఏంటి? 3 గంటల పాటు విఆర్కి ఎక్స్క్లూజివ్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది. అరటి పండు వచ్చినట్టు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఎందుకు బియ్యంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో, ఈ ప్రపంచంలో ఈ ఒక్క డైట్తోనే క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్, సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు సార్.